శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా వేటూర్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. తమ భక్తితో భగవంతుని కృపకు పాత్రులైన కొందరు భక్తుల కథలు అంబికా దర్బార్ భక్తి సమర్పించు భక్తితోనే సాధ్యంలో తెలుసుకుందాం. పరమశివ భక్తులైన దంపతులను పరీక్షించేందుకు ఒకనాడు పరమేశ్వరుడు జంగదేవర రూపంలో వారి ఇంటికి అతిథిగా వచ్చారు. మా ఇంట భోజనం చేయమని ఆ దంపతులు ప్రార్థించారు. నాకు నరమాంసం వండి పెడితే తింటానన్నాడు ఆ జంగమదేవర. అది విన్న ఆ దంపతులు అవాక్కయ్యారు. అతిథిని భోజనానికి పిలిచి అన్నం పెట్టకుంటే పంపిస్తే మహాపాపం, అలాగాని నరమాంసం ఎక్కడి నుంచి తెస్తాము, ప్రాణాలు ఇవ్వడానికి ఎవరు సిద్ధపడతారు? అయోమయమై చింతిస్తున్నప్పుడు వారి కుమారుడు సిరియాలుడు వచ్చి, అమ్మా నాన్నగారు, దీనికి ఇంత చింత ఎందుకు? నన్ను చంపి నా మాంసంతో అతని తృప్తిపరచండి అంటాడు. కన్న తల్లిదండ్రులు ఎవరైనా ఆ పని చేయగలరా? వారు శోకసముద్రంలో మునిగిపోయారు. అప్పుడు సిరియాలుడు వారికి నచ్చ చెప్పి సిద్ధపడేలా చేశాడు. వారు తన కుమారుని చంపి ఆ మాంసం వండి అతిథికి వండించారు. కానీ పరమేశ్వరుడు అంతటితో ఆగలేదు. వారిని ఇంకా పరీక్షించేందుకు, పుత్రుడు లేని ఇంట నేను భోజనం చెయ్యను, మీ బిడ్డను పిలవండి అన్నారు. ఆ పుణ్య దంపతులు ఏం చెయ్యాలో తోచలేదు. ఆమె గొడ్రాలు కాదు, కానీ ఇప్పుడు ఆ బిడ్డ లేడు. ఏం చెయ్యాలో తోచక మౌనంగా ఉండిపోయారు. ఏం మీకు సంతానం లేదా అని అడిగాడు అతిథి. ఇంతకు ముందు వరకు కుమారుడున్నాడు కానీ ఇప్పుడు లేదు అన్నారు ఆ దంపతులు. లేకపోతే వస్తాడు, గట్టిగా పిలవండి అన్నాడు ఆ అతిథి. ఏమనాలో తెలియక, నాయనా సిరియాలా అని, ఎక్కడున్నా వెంటనే రా, నీకోసం అతిథి నిరీక్షిస్తున్నాడు అని గట్టిగా ఆర్ద్రతతో పిలిచారు. ఆడుకుంటున్న పిల్లవాడు తల్లి పిలవగానే బయట నుండి ఇంటికి వచ్చినట్లుగా సిరియాలుడు గబగబా లోనికి వచ్చాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తాను పెట్టిన పరీక్షలో వారు కృతార్థులైనట్లుగా చెప్పి ఆశీర్వదించాడు. ఆ రకంగా బాల్యంలోనే శివునికి ఆహారంగా తనను తాను సమర్పించుకోవడానికి ఏమాత్రము సంతోషించని సాహసిక బాలభక్తుడిగా సిరియాలుడు చరిత్రలో నిలిచిపోయాడు. భగవంతునిచే సృష్టింపబడిన హోమ ద్రవ్యములతో తయారు చేసిన అంబికా దర్బారు బత్తిని వెలిగించి, మీ కోరికలు అగరబత్తి ధూపంతో ఆ భగవంతునికి చేరవేసి కోరికలు సిద్ధింపచేసుకోండి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. సర్వేజనా సుఖినో భవంతు, స్వస్తి.